ఆరోగ్యశ్రీలో ఈ బ్లాక్ ఫంగస్ సంబంధించి ఏదైతే ఈ లక్షణాలు ఉన్నాయో కనబడుతున్నాయో వారికి సంబంధించి ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురమ్మని కూడా ఆదేశించడం జరిగింది. ఈ విధంగా ప్రతి అంశంలోనూ కూడా కోవిడ్కి సంబంధించి ప్రతి అంశంలోనూ కూడా మరి కోవిడ్ కేర్ సెంటర్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఇంకా సదుపాయాలు పెంచమని మనకు వచ్చేటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఏదైతే ప్రభుత్వం ద్వారా టెండర్ పిలిచామో అవన్నీ కూడా కోవిడ్ కేర్ సెంటర్స్లో మరి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అన్నీ కూడా మరి పెడితే ఇంకా హాస్పిటల్స్ మీద లోడ్ తగ్గుతుంది. ఆ విధంగా కోవిడ్ కేర్ సెంటర్స్లో కూడా ఈ ఆక్సిజన్ సదుపాయం ఉంటే కొంతమంది పేషెంట్లను అటు కూడా షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని ఈ విధమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటాం జరుగుతూ ఉంది. ఫేవర్ సర్వే పరంగా అంటే ఫేవర్ సర్వేను ప్రధానంగా ఎవరైతే పాజిటివ్ పేషెంట్స్ ఉన్నారో ఆ పేషెంట్స్ సంబంధించి వారి తాలూకు ఎవరికైనా సింప్టమ్స్ ఉంటే వారికి సంబంధించి మనం ప్రధానంగా ఫేవర్ సర్వేని కండక్ట్ చేయటం జరుగుతూ ఉంది. ఫేవర్ సర్వేలో మనకు వచ్చినటువంటి మన ప్రభుత్వం దృష్టికి వచ్చినటువంటి కేసులకు సంబంధించి అవసరమైతే వారిని కోవిడ్ సింప్టమ్స్ తక్కువగా ఉంటే వారిని కోవిడ్ కేర్ సెంటర్స్కు, అదేవిధంగా ఏదైనా సింప్టమ్స్ ఎక్కువ ఉంటే వారిని హాస్పిటల్స్కు, ఇంకా హోమ్ ఐసోలేషన్లో ఉంటే సరిపోతుందని అక్కడ డాక్టర్స్ కనుక ప్రిఫర్ చేస్తే హోమ్ ఐసోలేషన్ వరకు ఉండి హోమ్ ఐసోలేషన్లోనే వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయాలి. అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎవరైతే మరి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఈ కోవిడ్ కారణంగా చనిపోతే వారి పట్ల మనం మానవతా దృక్పథంతో ఉండాలి. వారికి సంబంధించి వారు అనాథలు అవ్వకుండా, కుటుంబం అనాథలు అవ్వకుండా, రోడ్డు మీద పడకుండా తక్షణ సహాయం ఏదైనా చేసే విధంగా వారి కుటుంబంకి సంబంధించి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటాం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం దానికి సంబంధించి ఎంత ఏమిటి అనే దాని మీద ఒక విధి విధానాలు సాయంత్రానికి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దానికి ఆయన చెప్పే ప్రెస్ మీట్లో అనౌన్స్ చేస్తారు. సార్, ఆక్సిజన్ బెడ్స్ కొరత ఉంది అని అంటున్నారు. అంటే ఉన్న హాస్పిటల్స్కి ఆక్సిజన్ బెడ్స్ కొరత ఉంది అంటున్నారు. ఇప్పుడు కొత్తగా మీరు ఏదైనా ఏర్పాటు చేసినా ఉన్న వాటికే మీరు ఆక్సిజన్ సప్లై చేయనప్పుడు కొత్త దానికి ఎలా సప్లై చేస్తారు? అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ మనం అందుకనే ఇక్కడ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ సంబంధించి కూడా మనం ఎక్కువగా దృష్టి పెట్టి దాదాపుగా 10,000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని మనం టెండర్స్ పిలవటం జరిగింది. ఈ నెలలోనే 2,000 పైగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మనకు రాబోతూ ఉన్నాయి. అవన్నీ కూడా కోవిడ్ కేర్ సెంటర్లో మనం ఫిక్స్ చేయబోతూ ఉన్నాం. ఈ విధంగా అందుకని మనం బెడ్స్ సంఖ్య మనకున్నటువంటి ఆక్సిజన్ అలాట్మెంట్ వచ్చి మ్యాగ్జిమం 590 మెట్రిక్ టన్స్ మాత్రమే. అయినా సరే మనం ఇతరత్ర సోర్స్ని పెంచుకుని మనం 610 వరకు కూడా మనం 610 మెట్రిక్ టన్స్ వరకు కూడా మన ఆక్సిజన్ని మనం ప్రొక్యూర్ చేసుకోగలుగుతాము. దాని ద్వారా ఇటీవల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని హాస్పిటల్స్లోనూ కూడా ఎక్కడ ఆక్సిజన్ వేస్టేజ్ లేకుండా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం, సూచనలు ఇవ్వటం వల్ల ఆక్సిజన్ కూడా కొంతవరకు ఆదా చేయటం జరుగుతుంది. ఈ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మన కోవిడ్ పేషెంట్స్ సంబంధించి ఉన్నటువంటి ఆక్సిజన్ ను మనం మేనేజ్ చేయగలుగుతాం. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే కోవిడ్ కి బారిన పడుతున్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా అందిస్తున్నారు? ఇప్పటి వరకు కూడా మన గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ పేషెంట్ కేసుల సంఖ్య కొంతవరకు పెరుగుతున్నటువంటి దశలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ఫేవర్ సర్వేని మరింత పకడ్బందీగా చేయాలన్న ఆలోచన చేయటం జరిగింది. ఈ ఫేవర్ సర్వే ఎక్కడైతే మనకి మనం చేస్తూ ఉన్నాం, కేసులు ఐడెంటిఫై అయితే వారందరికీ కూడా దగ్గరలో ఉన్నటువంటి కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించడం, లేకపోతే వారికి ఉన్నటువంటి సివియారిటీని బట్టి, సింప్టమ్స్ని బట్టి హాస్పిటల్కి తరలించి, లేకపోతే హోమ్ ఐసోలేషన్లోనే వారికి పూర్తిగా పూర్తి స్థాయి చికిత్స అందజేయటం అనేది మనం చేస్తూ ఉన్నాం. బ్లాక్ ఫంగస్ కేసులకు సంబంధించి ఇప్పటి వరకు 9 కేసులు నమోదయ్యాయి. 9 కేసులు నమోదయ్యాయి. దానికి సంబంధించి కూడా ఎక్కడైతే బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం ఉందో అక్కడ పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించమని, అవసరమైనటువంటి మందులను కూడా సిద్ధం చేసి ఉంచమని ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.